శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి. ఎందుకు అలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఈ రోజుల్లో ప్రతిరోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము. కానీ ఈ పరిహారాలు నేను ఏవైతే రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను, కొత్త కొత్త పరిహారాలు చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అస్సలు చెప్పట్లేదని. ఇంకా రాబోయే రోజుల్లో నేను కూడా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను. కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పను, కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలనే చెప్పబోతున్నాను. ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలనే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది. కాబట్టి మీరు ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ ప్రతిరోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను, మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడనే చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని నాకు లిమిట్స్ ఉంటాయి, నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు. కానీ ఇన్స్టాగ్రామ్ లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు. కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక చూసుకున్నది యాస్ట్రో సోమ్ సుందర్ .5. ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి, అక్కడ నా ఛానల్ని నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు చూసుకున్నైతే ముందుగా ఈరోజు చంద్రుడు మధ్యాహ్నం 2 గంటల వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడు. దాని తర్వాత మీన రాశి లోపల వెళ్ళబోతున్నాడు. నక్షత్రం కనుక చూసుకున్నైతే ఈరోజు పూర్వ భాద్రపద నక్షత్రం రాత్రి 8 గంటల వరకు ఉండబోతుంది. దాని తర్వాత ఉత్తర భాద్రపద నక్షత్రం మొదలవబోతుంది. ఒక రకం కనుక చూసుకున్నది ఈరోజు శనివారం, దానితో పాటు శనితో వెంట ఉన్న చంద్రుడు ఈరోజు కుంభరాశిలో ఉండడం వల్ల మధ్యాహ్నం వరకు కొన్ని రాశుల వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా చాలా బాగానే ఉండబోతుంది. ఎందుకంటే దేవుగురు బృహస్పతి ఈరోజు నక్షత్రం లోపల చంద్రుడు ఉండడం వల్ల, అదే రకంగా శనివారం దేవుగురు బృహస్పతి పైన శని సంబంధం ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఈరోజు విశేషంగా అనుకోకుండా కాస్త రోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా కలిసి రాబోతుంది, ఏ విధానంగా ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈరోజు ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాము. నేటి పరిహారం కనుక చూసుకున్నైతే ఈరోజు శనివారం కాబట్టి ఛాయాదానం తప్పకుండా చేయండి. చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఛాయాదానం అసలు ఎలా చేయాలని. ఛాయాదానం అంటే ఏంటి, అసలు ఛాయాదానం చేయాల్సిన ప్రోసెస్ ఏంటి, ఏ విధానంగా ఛాయాదానం చేయాలని చాలా మంది అడుగుతుంటున్నారు. కాబట్టి దాని వీడియో ప్రత్యేకంగా ఈ రోజు తప్పకుండా చేయడం జరిగింది. ఛాయాదానం ఎలా చేయాలి, ఏ విధానంగా చేయాలి, దాని గురించి ఈ రోజు మనం తప్పకుండా తెలుసు అంటే యాక్చువల్లీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడలేకపోయినది తప్పకుండా ఆ ఛాయాదానం ఎలా విధానంగా చేయాలి అది తప్పకుండా మీరు చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు శనివారంతో పాటు ఈరోజు షష్ఠి తిథి కలిసి రావడం వల్ల ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే కుజుని నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారో, జాతకంలో కొన్ని గ్రహాలు ఉంటాయి అంటే ఏంటంటే కొన్ని గ్రహాల వ్యతిరేకంగా కొన్ని గ్రహాలు బలం పెంచుకుంటే చాలా బాగుంటారు. ఎందుకంటే ఇప్పుడు జాతకంలో శనితత్వం ఎక్కువ ఉన్నట్లయితే అలాంటి టైంలో మీరు కుజ బలం ఎక్కువ పెంచుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళ శత్రుత్వ తత్వాలే పెంచుకోవాలి. ఎందుకంటే ఆ తత్వాలు కనుక పెంచుకున్నట్లు అయితేనే వాళ్ళ పనులు తొందరగా అవుతాయి, లేకపోతే తొందరగా అవ్వవు. జాతకంలో కొన్ని కొన్ని యోగాలు, కొన్ని సూత్రాలు, కొన్ని తత్వాలు ఎలా ఉంటాయంటే రాబోయే రోజు మనం తెలుసుకుందాం. కానీ ఇవి రాశిఫలాలు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆపోజిట్ తత్వాలు. ఇప్పుడు జాతకంలో శని బలం చాలా ఎక్కువ అయితే మీరు కుజ బలం తప్పకుండా పెంచుకోండి. ఈరోజు షష్ఠి కాబట్టి ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన మీరు పని ఏంటంటే శివునికి తైలాభిషేకం చేయండి. తైలాభిషేకం అంటే శివుని పైన చేయకూడదు, శివుని అర్ఘ్యం కింద ఏదైతే ఉంటుందో దానిపైన ఇది శని వేలు నుంచి తైలాభిషేకం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. అదే రకంగా ఎవరి జాతకంలో ఏలినాటి శని, శని మహాదశ, శని అంతర్దశ, ముఖ్యంగా శనితో పాటు ఏదైనా ఇబ్బందులు కనుకుండా అయితే ఈరోజు ప్రదర్శ సమయం లోపల తప్పకుండా తైలాభిషేకం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రాశిఫలాలు ఎలా ఉన్నాయి చూసుకుందాం. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి కనుక చూసుకుంటే ఈరోజు ఈ రాశుల వారికి పర్లేదు, బాగానే ఉండబోతుంది, మరి అంత ఇబ్బందికరంగా అయితే లేదు. కానీ కొన్ని విషయాల లోపల ఈరోజు అనుకోకుండా చాలా లబ్ధి పొందే అవకాశం అయితే కనబడబోతుంది ఈ రాశుల వారికి. ముఖ్యంగా మేషరాశి వారికి ఏంటంటే ఈరోజు అదృష్ట సహకారంతో పాటు కాస్త అనుకున్న పనులు సమయానికన్నా ముందు జరిగే అవకాశాలు అయితే కనబడబోతున్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు కాస్త మీ ప్రేమ అంటే మీ లవర్ కావచ్చు వాళ్ళతో పాటు చిన్న తగాదాలు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. సింహరాశి వారికి కనుక చూసుకుంటే కాస్త సింహరాశి వారు ఈరోజు వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు కాస్త మీ వ్యాపారంలో ముందు చూసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏదైనా తప్పు జరుగుతుందా, ఏదైనా ఒప్ప మొత్తం కాస్త ఈరోజు పరిశీలించడానికి ప్రయత్నించండి. వ్యాపారం ఎలా నడుస్తుంది, భవిష్యత్తు దాన్ని ఏ రకంగా ఉండబోతుంది, కేవలం చేస్తున్నామని కాకపోయినా కాస్త దానిపైన దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి.
ఈ రోజు దాంపత్య జీవితం సింహరాశి వారికి పర్లేదు, మామూలుగానే ఉండబోతుంది. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వారు కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. ఖర్చులు ఈ రోజు ఎక్కువ అవ్వడం వల్ల సరైన నిర్ణయం ఈరోజు మీరు తీసుకోలేకపోతుంటారు. కాబట్టి ఈరోజు ధనుసు రాశి వారికి ఏంటంటే అనుకోకుండా ఏకైకంగా మధ్యాహ్నం తర్వాత అంటే రాత్రి సమయకాలం లోపల కాస్త కోపగించుకునే అవకాశం అయితే చాలా ఎక్కువ కనబడబోతుంది. చిన్న చిన్న విషయాల లోపల ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడానికి మరీ ప్రయత్నించడానికి ముందుకెళ్ళండి. ఒక విషయం ఏంటంటే ఈరోజు ధనుసు రాశి వారు అనుకోకుండా ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఛాయాదానం చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. వృషభ రాశి, కన్యారాశి, అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశుల వారికి చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. మరి అంత దారుణంగా కాకపోయినా కాస్త మధ్యాహ్నం తర్వాత సమయం ఏదైతే ఉందో ఈ వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారికి చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. అనుకున్న పనులు ఈ రోజు కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే కనబడబోతుంది. దాంతో పాటు ఏంటంటే కాస్త ఈరోజు వృషభ రాశి వారు కాస్త నాన్నగారితో పాటు సంబంధాలు అంత అనుకూలంగా కనిపించలేదు. మీ అధికారులు ఎవరైనా కావచ్చు, మీరు ఎక్కడైనా పని చేస్తుండవచ్చు, అక్కడ ఆ చోటు కాస్త మీకు ఈరోజు రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఎక్కువ పెరగడం వల్ల కాస్త భయం భయంగా అయితే మనసులో అయితే ఉండబోతుంది. కన్యారాశి వారు కనుక చూసుకుంటే కన్యారాశి వారికి ఈరోజు కాస్త కౌటుంబిక జీవితంలో తగాదాలు అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనబడబోతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయంలో అస్సలు తొందరపాటు చేయకండి. దాంతోపాటు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఆహార పదార్థాలు తినే ముందు కాస్త చూసుకొని తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు కాస్త అనుకోకుండా అంటే నిన్నటి మొన్నటి కనుక ఆహార పదార్థాలు నలిగితే దాన్ని ఈరోజు అస్సలు సేవించకండి. ఏదో ఒక విషయం అంటే ఒక అంటే ఆహార పదార్థాల కూడా కాస్త బూజు ఎక్కడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కాస్త విష ప్రయోగం అంటే విష ప్రయోగం లాంటిది అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఆహార పదార్థాలు తీసుకునే ముందు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. మకర రాశి వారు కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు పర్లేదు, బాగానే ఉండబోతుంది. మరి అంత దారుణంగా కాకపోయినా రాత్రి సమయకాల లోపల మకర రాశి వారికి ఈరోజు చాలా సంతోషంగా చాలా బాగానే ఉండబోతున్నారు. అనుకున్న పని చాలా చక్కగా చాలా పూర్తి చేసే అవకాశాలు అయితే ఈరోజు ఎక్కువ కనబడబోతున్నాయి. దాంతో పాటు ఈరోజు కాస్త గతంలో ఎవరితో అయితే తగాదాలు అయ్యాయో వాళ్ళతో పాటు ఈరోజు మళ్ళీ స్నేహం కుదిరే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉండబోతుంది. ఒక విషయం ఏంటంటే ఈరోజు మకర రాశి వారికి కాస్త పుట్టింటి నుంచి ఎక్కువ గుర్తు రావడం వల్ల కాస్త అమ్మా నాన్న వారి నుంచి కాస్త ఎక్కువ బెంగ పెట్టుకునే అవకాశం అయితే మకర రాశి వారికి కనబడబోతుంది. ఈ రోజు వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారు సాయంత్రం సమయకాల లోపల రాగి చెట్టుకి 108 ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. మిథున రాశి, తులారాశి, అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశుల వారికి చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. మరి అంత ఇబ్బందికరం కాకపోయినా కాస్త ఈ రోజు ఈ రాశుల వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి కావచ్చు. గతంలో ఎవరైనా మిమ్మల్ని డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్లయితే వాళ్ళ నుంచి డబ్బు పొందడం కావచ్చు. దాంతో పాటు మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్లయితే అక్కడ డబ్బు ఇవ్వడం కావచ్చు. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ రోజు మొత్తం మీకోసం కాస్త బిజినెస్ రకంగానే ఉండబోతుంది. అంటే డబ్బు రావడం పోవడం ఉండడం వల్ల ఈ రోజు అదే రకంగా కనెక్షన్ అయితే ఉండబోతుంది. ఈ రోజు ఒక విషయం ఏంటంటే మిథున రాశి వారు కాస్త ఆలోచించి అడుగు ముందు ఇక్కడ ప్రయత్నించండి. అస్సలు ఎలాంటి విషయంలో తొందరపడేది అస్సలు చేయకండి. ఒకవేళ తొందరపాటు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దానిలో ఏదో ఒక రకమైన ఇబ్బంది పొందే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యాహ్న సమయకాల లోపల అంటే రాత్రి సమయకాల లోపల కాస్త కుటుంబ సభ్యులతో పాటు అనవసరమైన తగాదాలు అయ్యే అవకాశం అయితే మిథునరాశి వారితో పాటు ఉండబోతున్నాయి. తులారాశి వారు కనుక చూసుకుని తులారాశి వారికి పర్లేదు, మామూలుగానే ఉండబోతుంది. కానీ తులారాశి వారి ప్రేమ జీవితంలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ రోజు అంత అనుకూలం కనిపించలేదు. కాస్త పెళ్లి విషయం తీయడం వల్ల కాస్త మనసులో ఏదో ఒక రకమైన భయం భయం అయితే ఈరోజు తులారాశి వారికి కనబడబోతుంది. దాంతోపాటు ఏంటంటే విద్యార్థులు ఎవరైనా కావచ్చు, తులారాశి వారు వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. దాంపత్య జీవితంలో ముందు నుంచి ఏదైనా గొడవలు కనుక ఉన్నట్లయితే ఆ గొడవలు ఏ రకంగా తగ్గించుకుని దాని గురించి ప్రయత్నించండి, అలా బాగుంటారు. కుంభరాశి వారు కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు పర్లేదు, మామూలుగానే ఉండబోతుంది. మరి అంత గొప్పగా అయితే చెప్పుకోలేను. కానీ ఈరోజు ఏంటంటే ధన ప్రాప్తితో పాటు ధన వ్యయం కూడా అంతే రెట్టింపుతో పాటు కనబడబోతుంది. అంటే సంపాదించిన డబ్బు ఎంతైనా కావచ్చు, ఖర్చులు కూడా అంతే రకంగా అదే రకంగా ఉండబోతున్నాయి. కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి. దాంతోపాటు ఈరోజు ఏదైనా ట్రావెలింగ్ కావచ్చు, ఏదైనా అనుకోకుండా పరిస్థితి లోపల అడుగు ముందు ఏదైనా డిసిజన్ కనుక తీసుకోవాలనుకోలేదు, ఖచ్చితంగా ఆలోచించి డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం ఏంటంటే శని మీ రాశి పైన ఉండడం వల్ల మూడో దృష్టి గురువు పైన పరక్రమ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏంటంటే ఈరోజు అనుకోకుండా ఎలాంటి పని రోజు మొదలు పెట్టకండి. ఒకవేళ మొదలు పెట్టాలనుకున్న అయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకొని ముందుకెళ్ళండి. గతంలో ఏ తప్పులు అయితే మీరు చేస్తారో దాన్ని సరిదిద్దుకోవడానికి ఈరోజు ప్రయత్నించండి. అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువ మీ పక్షాన కనబడుతున్నాయి. ఈరోజు మిథున రాశి, తులారాశి, అదే రకంగా కుంభరాశి వారు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే విష్ణు సహస్రనామం ప్రదోష సమయకాల లోపల రాగి చెట్టు కింద కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కర్కటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి పర్లేదు, బాగానే ఉండబోతుంది. మధ్యాహ్నం వరకు కాస్త ఇబ్బంది కాస్త భయం భయంగా అయితే తప్పకుండా ఉండబోతుంది. అనుకున్న పనులు సరిగ్గా నెరవేరదాని కాస్త మనసులో ఒక భయం లేనిపోని భయం ఏదైతే ఉందో ఆ భయం ఈ రోజు తగ్గి
పాజిటివ్ హోరా పాజిటివ్ ఎనర్జీ పెరిగి ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువ కనబడబోతుంది. ఏది జరిగినా ఎలా జరిగినా మీ మంచి కోసమే జరిగిందని ఈ ఆలోచన పాజిటివ్ ఏదైతే ఉందో ఈ ఆలోచనతో పాటు మీరు ముందుకెళ్ళినట్లయితే చాలా చక్కగా చాలా బాగానే ఉండి తీరుతారు. ముఖ్యంగా కర్కటక రాశి వారికి ఏంటంటే ఈరోజు కాస్త హెల్త్ పరంగా అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. కాస్త ఈరోజు అనుకోకుండా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. దాంతో పాటు ఏంటంటే ఈరోజు కాస్త నాన్నగారితో పాటు సంబంధాలు అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. కాస్త మీ సాటి ఉద్యోగస్తులతో పాటు అనవసరమైన విషయాల లోపల తగాదాలు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. కానీ ఏం పర్వాలేదు, సాయంత్రం వరకు మళ్ళీ అంటే సాయంత్రం వరకు మళ్ళీ రెగ్యులర్గా కాబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు పర్లేదు, బాగానే ఉండబోతుంది. కాస్త వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈరోజు తెలియని విషయాల లోపల చిన్న చిన్న కుటుంబ సభ్యులతో పాటు అనవసరమైన తగాదాయాలు అంటే ఒక టెన్షన్ అయితే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. టెన్షన్ అంటే బయట ప్రపంచ టెన్షన్ కాదు, కౌటుంబిక జీవితంలో కాస్త టెన్షన్ అయితే ఈరోజు ఉండబోతుంది. పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, ఇల్లు వల్ల కావచ్చు, ఏదైనా వల్ల కావచ్చు, ఏది రకంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, కాస్త ఇల్లు పట్ల కాస్త ఈరోజు టెన్షన్ అయితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. కానీ రాత్రి సమయకాలం లోపల కాస్త ఈరోజు అనుకోకుండా ఆలోచనలు చాలా చాలా విపరీతంగా రాబోతున్నాయి. దాని పట్ల నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీనరాశి వర్గంగా చూసుకుంటే మీనరాశి వారికి పర్లేదు, బాగానే ఉండబోతుంది. కాస్త ఈ రోజు మీనరాశి వారు ఏంటంటే కాస్త ట్రావెలింగ్ చేసే ముందు కాస్త జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ట్రావెలింగ్ అనవసరమైన చోట అస్సలు చేయకండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మీనరాశి వారు తొందరపాటులో ఎలాంటి డిసిషన్స్ అయితే అస్సలు తీసుకోకండి. దాని డాక్యుమెంట్ పైన సైన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. దానితో పాటు ఈ రోజు మీనరాశి వారు కొన్ని విషయాలు తప్పు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే చిన్న చిన్న వ్యవహారాల లోపల చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కరితో పాటు జరుగుతుంటాయి. కానీ కొన్ని తప్పులు జరిగినా కూడా దాన్ని క్షమించేంత ధైర్యం మీ దగ్గర ఉండాలి. అంటే క్షమాభావన మీ దగ్గర పెట్టుకొని ముందుకెళ్ళండి. ఏ విషయం లోపల ఎలాంటి విషయం లోపల అస్సలు తగులు ఎవరితో పెట్టుకోకండి. అని అస్సలు ఎవరితో గొడవలు అసలు ఈరోజు పెట్టుకోకండి. చిన్న చిన్న విషయాల్లో గొడవలు అయితే అవుతుంటాయి, కానీ దాన్ని చూసి చూసినట్టు చూడడానికి ప్రయత్నించండి, బాగుంటారు. మధ్యాహ్నం వరకు కాస్త ఇబ్బంది అయితే తప్పకుండా మీనరాశి వరకు ఉండబోతుంది. రాత్రి సమయకాల లోపల కాస్త ఒక వ్యక్తితో మాట్లాడడం వల్ల కాస్త పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా ఈరోజు పెరగబోతుంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి, అదే రకంగా మీన రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. మార్నింగ్ అంటే ఉదయ సమయకాల లోపల శివునికి పంచామృత అభిషేకం తప్పకుండా చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.